पल्नाडु जिल्ला चिलकलूरिपेटलोनी ICICI बैंक जरिगिन कुंभकोणं विषयंलो सीआईडी अधिकारुलु विचारण चेपट्टारु। सीआईडी एएसपी सीहेच आदिनारायण आध्वर्यंलो विचारण कोनसागुतुंది। నిన్న ICICI బ్యాంక్ బ్రాంచ్ కు చేరుకొని విస్తృతంగా విచారించారు। ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంక్ తలుపులు మూసివేసి ఎవరిని లోనికి అనుమతించకుండా విచారణ కొనసాగించారు। తమ విచారణలో ఇప్పటివరకు 72 మంది ఖాతాదారులకు సంబంధించి 28 కోట్లు గోల్మాల్ జరిగినట్టు గుర్తించినట్లు సిఐడి ఏఎస్పీ సిహెచ్ ఆదినారాయణ తెలిపారు। 2021 నుంచి ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ గా పనిచేసిన దూడ నరేష్ చంద్రశేఖర్ మరో ఇద్దరు కలిసి ఈ కుంభకోణానికి పాల్పడినట్టు తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు। నష్టపోయిన బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నామన్న అడిషనల్ ఎస్పీ సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు। ఖాతాదారుల ఎఫ్డిలు దారి మళ్లించడంలో ఉన్న పాత్ర ఎంత మొత్తంలో నగదు దారి మళ్లించారనే విషయంపై ఆరా తీస్తున్నారు। బ్యాంక్ తలుపులు మూసి ఎవరు లోపలికి రాకుండా బయటకు వెళ్ళకుండా సిఐడి అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు। మరోవైపు బాధిత ఖాతాదారులకు న్యాయం చేయాలంటూ ఏఎస్ఎఫ్ నేతలు బ్యాంక్ ముందు ఆందోళన చేశారు। మోసానికి పాల్పడిన బ్యాంక్ సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। మోసపోయిన ఖాతాదారులకు చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అండగా నిలిచారు। బాధితులకు న్యాయం చేయాలని బ్యాంక్ అధికారులను ఆయన కోరారు। బాధితులు 2 నెలలుగా ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ ఖాతాకు జమ కాకపోవడంతో ఇటీవల బ్యాంకుకు వెళ్లి నిలదీశారు। ఆ ఫిక్స్డ్ డిపాజిట్లు బాండ్లు చెల్లవని అందులో నగదు బంగారం లేదని బ్యాంక్ సిబ్బంది చెప్పడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు। మోసపోయామని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు। దీంతో పోలీసులు ఈ కేసును సిఐడికి అప్పగించారు। నరసరావుపేట చిలకలూరిపేట అదే విధంగా విజయవాడ పరిధిలో భారతీయ నగర బ్రాంచ్ లో ఈ మూడు చోట్ల కూడా ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ గా పని చేసినటువంటి గోడా నరేష్ చంద్రశేఖర్ అన్న అతను ఇంకొక ఇద్దరితో కలిసి నాలుగు రకాలైనటువంటి ఫ్రాడ్ చేసి 72 మంది ఇప్పటివరకు కూడా చెల్లించిపోయారు। వాళ్ళ దగ్గర నుంచి సుమారు 28 కోట్ల రూపాయలు వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఖాతాల నుంచి కాల్ చేయడం జరిగింది। దీనికి సంబంధించి బ్యాంకు వారు నిన్న సిఐడి ఆఫీసులో రిపోర్ట్ ఇచ్చారు। దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ ఎఫ్ఐఆర్ని మన గుంటూరు సిఐడి పోలీసులకు దర్యాప్తు నమోదు ఇచ్చారు।